ఆ సెకండ్ వేవ్ లో నుంచి నేర్చుకున్న పాఠాల నుంచి మళ్ళీ ఇంకా ఎక్కువ బెటర్ గా ప్రిపేర్డ్ గా ఉండాలి మన రాష్ట్రము అటువంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి చర్యలు తీసుకోవడం వల్ల ఈరోజు ఈ మెరుగైన పరిస్థితిలోకి మనం అడుగు పెట్టాం. గతంలో మీ అందరికీ కూడా గుర్తు ఉండే ఉంటుంది ఆ సెకండ్ వేవ్ లో కోవిడ్ లో ఏ రకమైన పరిస్థితి వచ్చింది అని. ఏకంగా ఆక్సిజన్ ను ఎయిర్ లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఏ ఆక్సిజన్ ట్యాంకర్లను ఏకంగా విమానాల్లో ట్యాంకర్లను ఆక్సిజన్ తో కూడే ఉన్న ట్యాంకర్లను దూరపు ప్రాంతాల నుంచే కాకుండా దూరపు దేశాల నుంచి కూడా ఆక్సిజన్ తెచ్చుకోవాల్సిన అగత్యం ఏర్పడినది. ఆక్సిజన్ ను మనం ఆకాశ మార్గంలో విమానాల్లో కూడా సైతం తెచ్చుకునే పరిస్థితిలోకి వచ్చాము. క్రయోజెనిక్ ట్యాంకుల్లో విదేశాల నుంచి కూడా షిప్పుల్లో ఆక్సిజన్ ట్యాంకర్లను క్రయోజెనిక్ ట్యాంకర్లతో ఆక్సిజన్ కూడా తెచ్చుకోవాల్సిన ఒక విచిత్రమైన పరిస్థితి మన కళ్ళ ఎదుటనే కనిపించింది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు అటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రం అన్ని రకాలుగా కూడా సన్నద్దంగా ఉంచేందుకు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ను కూడా ఆ స్థాయికి తీసుకుని పోయేందుకు ఆక్సిజన్ కొరత అన్నది ఎక్కడా కూడా రాకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకుంటూ ఈరోజు 426 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిమిషానికి 44,000 లీటర్ల మెడికల్ ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే ఈ 144 పిఎస్ఏ ప్లాంట్లను ఈరోజు కొత్తగా మనం జాతికి అంకితం చేస్తా ఉన్నాం, ఈరోజు ప్రారంభిస్తా ఉన్నాం. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ 144 ఇంతకుముందు 32 ప్లాంట్లకు ఈ మధ్యకాలంలోనే మనం ఇనాగ్రేషన్ చేసిన 32 ప్లాంట్లకు అదనంగా ఈ 144 స్టేట్ గవర్నమెంటే సొంతంగా చేస్తా ఉన్న పరిస్థితుల్లో దాదాపుగా ఈ 276 అంటే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజ్ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ హాస్పిటల్